నా పేరు కొండ్రు శ్యాంబాబు అండి. ఏపీసీపీఎస్సీ కృష్ణా జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ని, ఎన్టీఆర్ జిల్లాకి ప్రస్తుతం కాబోయే అధ్యక్షుడిని ఏపీసీపీఎస్సీ తరఫున. ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తాననేటువంటి ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము కోరుచున్నాము. 2 లక్షల మంది ఉద్యోగులకు ఆనాడు మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి సభలోనూ మీరు హామీ ఇచ్చారు, ఉద్యోగుల పక్షాన సిపిఎస్ను రద్దుపరిచి వాళ్ల కలలు నేను నెరవేరుస్తాను అని. అదే రోజు మీరు అన్నారు డిఏలు సక్రంగా ఇస్తాను, పిఆర్సీని సక్రంగా ఇస్తాను అని. డిఏల విషయంలోనూ పిఆర్సీ విషయంలో జరిగిన అన్యాయాన్ని ఉద్యోగులందరూ కూడా ఇప్పటికీ గుర్తించే ఉన్నారు. మరలా ఉద్యోగులకు మరో అన్యాయం జరగకుండా, ఈ సిపిఎస్ను రద్దుపరచకుండా మీరు జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ సిస్టమ్ అనేటటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగుల ఆశలకు గండిగట్టాలని మీరు ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ జీపీఎస్ విధానం అనేది చాలా అమానుష్యమైనటువంటి నిర్ణయం. మీరు పత్రికా ప్రకటనలో 1,000,000,000 రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రకటన ఇచ్చి ఉద్యోగుల మనసులు మార్చాలని, ప్రజల మనసులు మార్చాలని మీరు ప్రయత్నించారు. ఎప్పటికీ కూడా ఇది జరగని పని. మీరు సిపిఎస్ రద్దుపరుస్తాను, ఓల్డ్ పెన్షన్ సిస్టాన్ని పునరుద్ధరిస్తాను అనేటటువంటి ఇచ్చిన హామీయే మాకు కావాల్సింది తప్ప మరొక హామీ మాకు వద్దు. సిపిఎస్ను రద్దుపరిచి 2 లక్షల ఉద్యోగుల కుటుంబాల్లో మీరు స్థిరస్థాయిగా నిలవాలని మేము కోరుతున్నాము. ఈ గడప గడపకు ప్రోగ్రామ్ని మేము వ్యతిరేకించడంలో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మీరు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి జీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మీ ఎన్నికల హామీలో మీరు ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ అనేటటువంటి హామీని నెరవేర్చాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అలానే ఉద్యోగుల ఎడల మీరు మీ దయ చూపించి ప్రతి ఉద్యోగికి ఈ యొక్క బెనిఫిట్ని మీరు పునరుద్ధరించి వారి యొక్క హృదయాల్లో మీరు నిలవాలని కూడా మేము కోరుతున్నాము. ఇంకోటి, మీరు గత ఎన్నికల సమయంలోనే అన్నారు ఏ యొక్క రాజకీయ నాయకుడైతే తాను ఇచ్చిన హామీని నెరవేర్చడు, హామీ తప్పినటువంటి రాజకీయ నాయకుడిని రీకాల్ చేయండి అని మీరే అన్నారు. ఇప్పుడు మీరు ఈ హామీని నెరవేర్చకుండా సాగదీస్తున్నారు కాబట్టి రీకాల్ చేసేటటువంటి అధికారం ప్రజలకు ఇప్పుడు ఉందా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఈ హామీని నెరవేర్చి ఉద్యోగుల యొక్క ఆశలు మీరు నెరవేర్చాలని మేము కోరుతున్నాం. తప్పనిసరిగా మీరు ప్రకటించినటువంటి హామీనే మేము అడుగుతున్నాం తప్ప మా యొక్క గొంతుమ కోరిక దీంట్లో ఏమీ లేదు. మీరు ప్రకటించినటువంటి సిపిఎస్ రద్దుపరిచి తక్షణమే పాత పెన్షను పునరుద్ధరించి ఉద్యోగుల ఆశయాలు నెరవేర్చాలని. సిపిఎస్ను రద్దుపరిచి గడప గడపకు ప్రోగ్రాం ద్వారా మా ఇంటికి రావాల్సింది, సిపిఎస్ను రద్దుపరచకుండా మా గడపకు రావద్దని మేము విన్నవించుకుంటున్నాం.